days. In how many days will 40 men working 6 hours a day do the same work? కొసిన్లో ఇచ్చింది ఏంటంటే 30 మంది ఉన్నారండి రోజుకి 5 గంటలు పని చేస్తారు అంటే మొత్తం ఎన్ని గంటలు అవుతాయి 30 మంది ఉన్నారు రోజుకి 5 గంటలు చేస్తే ఆ వర్క్ 16 గంటలు అవుద్ది అని అంటున్నాడు రోజుకి 5 గంటలు 16 రోజులు సో మొత్తం ఎన్ని గంటలు అవుతుంది 80 గంటలు 80 గంటలు 30 మంది పని చేస్తే వర్క్ కంప్లీట్ అయ్యింది ఇన్ హౌ మెనీ డేస్ విల్ 40 మెన్ వర్కింగ్ 6 అవర్స్ ఏ డే టు డూ ద సేమ్ టాస్క్ ఇప్పుడు ఇదే వర్క్ని కనుక మనకి ఎంతమంది అయినా అడుగుతున్నాడంటే 40 మెన్ అయితే ఎంత టైం పడుతుంది డైలీ 6 అవర్స్ అని అంటున్నాడు ఏం లేదండి ఇక్కడ మీరు చేయాల్సింది 30 మంది రోజుకి 5 గంటలు 16 రోజులు ఓకే ఈ మూడు నెంబర్లు ఊరికే మల్టిప్లై చేయండి అంటే డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా అయ్యారో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమేమి ఉన్నాయి 35 × 5 సో 5 × 16 వేస్తే 80 వస్తుంది 240 అంటే 240 వస్తుంది మనకి అల్టిమేట్గా 240 వచ్చినప్పుడు 80 × 3 వేస్తే అంటే 2400 వస్తుంది 2400ని 6తో డివిజన్ చేయండి అంటే వాడు అడిగిన క్వశ్చన్ని డివిజన్స్ చేసుకుంటూ వెళదాం సో 40 ఒకటి డివిజన్ చేసేది అండ్ 6 ఒకటి వస్తుంది సో 6 × 4 ఇదో 24 అయిపోతుంది అంటే 10 డేస్ ఆన్సర్ వితౌట్ పెన్ కూడా చేయొచ్చు ఏం చేశారు ఎలా చేశారు అదే చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి మనకి చైన్ రూల్లో మీరు నేర్చుకునే ఉంటారు మెన్ ఇంటూ డేస్ ఇంటూ హవర్స్ బై వర్క్ 1 ఎంత వర్క్ అయితే కంప్లీట్ అవుతుందో అది సో వీళ్ళు ఫస్ట్ సెట్లో ఉన్నారు కాబట్టి m1 × d1 × h1 ఈజ్ ఈక్వల్స్ టు రెండవ సెట్లో ఉన్న m2 × days 2 × hours 2 బై వర్క్ 2 ఇక్కడ రెండు సేమ్ వర్కే కాబట్టి వర్క్ అనేది రాసినా రాకపోయినా పర్వాలేదు సో ఇది మన బేస్ ఫార్ములా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఎలా చేయాలో చూడండి ఫస్ట్ సెట్లో 30 మెంబర్స్ ఉన్నారు అండ్ 5 అవర్స్ చేస్తారు అలా చేస్తే 16 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇదే వర్క్ మనుషులు ఎంతమంది ఉన్నారు అని అంటే 40 మెంబర్స్ ఉన్నారు రోజుకి 6 అవర్స్ చేస్తారు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుందని తీసుకుందాం ఇక క్యాన్సిల్ అయ్యే నెంబర్లు చూద్దాం 0 0 క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత 3 వచ్చేసి 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసరికి 4 × 2 = 8 ఉంది 8 × 2 2 టైమ్స్ సో ఈక్వల్ టు అవతల ఎక్స్ ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 5 = 10 దట్ ఈస్ యువర్ ఆన్సర్ 10 మీ ఆన్సర్ అవుతుంది ఏం లేదు నేనేం చేశానంటే డైరెక్ట్ 3 నెంబర్లు మల్టిప్లై చేసి ఈ 40 × 6 తోటి డివిజన్ చేశాను వితౌట్ పెన్ ప్రాక్టీస్ కోసం సరే తర్వాత క్వశ్చన్లోకి వెళదాం చూడండి క్వశ్చన్ నెంబర్ 29 సో ఇక్కడ మీకు సారీ క్వశ్చన్ నెంబర్ 32 నుంచి 34 దాకా ఈ టేబుల్ బేస్ చేసుకొని ఇచ్చాడండి టేబుల్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి బిలో ఈజ్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఇన్ 1000 రూపీస్ పర్ యానం సో ఒక్కొక్క సంవత్సరానికి ఒక హౌస్కి అయినటువంటి ఖర్చులు గ్రాసరీకి రెంట్కి లీజర్కి ఈఎంఐకి ట్యాక్సెస్కి ఎంతెంత అయ్యింది అనేది మనకు టేబుల్లో ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకొని కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ అయితే చేయాలి రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి దీంట్లో వాట్ ఈజ్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2012లో మొత్తం హౌస్ హోల్డ్కి అయినటువంటి ఖర్చు ఎంత అని అంటున్నాడు 2012 ఇయర్ని పట్టుకోండి ఈ 2012లో ఆ ఇంటికైన ఖర్చు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి చివరిలో 6 ఎందుకనంటే యూనిట్ ప్లేసులు వేరువేరుగా ఉండొచ్చు కాబట్టి యూనిట్ ప్లేసుల్లో ఉన్న వాటినే మీరు మల్టిప్లై చేయండి 6 ఉంది ఇక్కడ 4 ఉంది అంటే 10 అవుతుంది సో 0 పాయింట్ తర్వాత వచ్చేసేటప్పటికి 7 ఉంది చివరిలో సో 7 పాయింట్ అని వస్తుందండి ఎంత ఉంది అని అంటే 7 ఎందుకనంటే పాయింట్స్ తర్వాత కూడా ఉన్నాయి కదా నెంబర్లు ఆ పాయింట్స్ తర్వాత ఉన్న నెంబర్లు తర్వాత చూద్దాం ముందు యూనిట్ ప్లేసులు అది 6 + 4 = 10 10 + 7 చివరిలో మీకు ఏమొస్తుంది అని అంటే 7 వస్తుంది ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చివరిలో 7 వస్తుంది పాయింట్ పాయింట్ తర్వాత ఏమున్నాయి చూడండి 3 + 6 = 9 వస్తుంది అంటే 7.9 పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చివరిలో మీకు పాయింట్ తర్వాత 9 రావాలి అంటే చివరిలో 900 ఎందుకంటే ఇది 1000స్లో ఇచ్చాడు కదా పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని నువ్వు 1000తో కనుక మల్టిప్లై చేస్తే అదేమవుతుంది అని అంటే పాయింట్ తర్వాత ఉన్న ఒక ప్లేస్కి ఒక 0 క్యాన్సిల్ అయిపోయి 2 జీరోస్ చివరిలో వస్తాయి అంటే చివరిలో 9 పక్కన 2 జీరోస్ 900 ఉండాలి ఏముందండి 900 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ మీరు మామూలుగా యాడ్ చేసుకొని వచ్చిందని 1000తో మల్టిప్లై చేయండి ఇదే ఆన్సర్ వస్తుంది బట్ ఎగ్జామినేషన్లో మీరు ఎలా స్కోర్ చేసుకోవాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను ఇలా మీకు స్మార్ట్ మెథడ్సే చెప్తాను దయచేసి గ్రహించగలరు నెక్స్ట్ దీంట్లోనే రిమైనింగ్ 33 అండ్ 34 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం ఒకసారి చూడండి 33 క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు ఎక్స్పెండిచర్ ఆన్ ఈఎంఈ ఫార్మ్స్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ గ్రోసరీ
ఫర్ ద ఇయర్ 2014. 2014లో ఈఎంఐకి ఎంత ఖర్చు అయింది? 7.4. ఇది ఎంత పర్సెంట్? దేంట్లో అడుగుతున్నాడు అంటే గ్రాసరీలో అడుగుతున్నాడు. సో గ్రాసరీలో అంటే 52లో ఎంత పర్సెంట్ అని అని అడుగుతున్నాడు. ఓకే చూడండి, 7.4 అనేది 52లో ఎంత పర్సెంట్ ఉంటుంది, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, 52లో ఊరికే మనకు ఒక రఫ్గా ఒక ఐడియా కోసం చూద్దాం. చూడండి, 52లో 10% తీసుకున్నాం అనుకోండి, 5.2 అవుద్ది. ఇక్కడ 7.4 ఉంది, పర్సెంట్ కంటే ఎక్కువే. 20% తీసుకున్నాం అనుకోండి 52లో, మనకేమవుతుందండి? 52 + 52 10.4 అవుతుంది. ఇక్కడేమో 7.4 ఉంది, 10.4 కి 7.4 అంటే రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంది. అనగా 10%కి 20%కి మధ్యలో ఉండాలి. ఇది మరీ 10%కి దగ్గరగా ఉంది, ఇదైతే ఆన్సర్ కాదు. ఎందుకంటే 10%కి బాగా దగ్గరగా ఉంది. సో మిగిలినవి వచ్చేసేటప్పటికి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5.2 10% తీసుకుంటే 5.2, 20% తీసుకుంటే 10.4. ఈ రెండింటికి మధ్యలో ఉంది. అది ఎంత ఉంది? 7.4 అనేది రెండింటికి మధ్యలో ఉంది, దేనికి దగ్గరగా ఉంది. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2.2, అండ్ ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 3. అనగా ఇది ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటే కనుక రెండు డిఫరెన్స్లు ఈక్వల్గా వచ్చాయి, అప్పుడు 15% అనేవాళ్ళం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే మధ్యలో కంటే తక్కువగా ఉంది, అంటే 15% కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి 15.55% అనేది కూడా మన ఆన్సర్ అవ్వదు. మరి ఇంకేం మిగిలింది? 14.23% ఒకటి, 13.22% ఒకటి. ఈ రెండింటిలో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు. ఈ రెండింటిలో ఎలిమినేషన్ చేయడానికి మనకు అంత ఎగ్జాక్ట్గా నెంబర్స్ లేవు, అయినా ఒకసారి ట్రై చేద్దాం చూడండి. ఓకే, ఫస్ట్ది 14% ఉంది, రెండోది 13% ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండింటిలో ఏదో ఒకటి చేసి చూద్దాం, 14% ఆర్ 13%. రైట్, 14% చేద్దాం. 52లో మనం గనక 14% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసామనుకోండి, డివైడెడ్ బైలో ఉన్న 100 జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా దేంట్లోనూ క్యాన్సిల్ అవ్వదు. 52 × 14 చేద్దాం. 15ని 10 times తీసుకుంటే 520, ఇంకొక 4 times తీసుకున్నాం అనుకోండి, 200 మీద 8 వస్తుంది, అంటే 208 అనేది వస్తుంది. 200 కంటే 8 వస్తుంది కాబట్టి 208 అనేది వస్తుంది. సో మొత్తం యాడ్ చేసామనుకోండి మనం, 7 × 2 = 8 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 7.28. అంటే 52 అనే నెంబర్లో మీరు 14% తీసుకుంటే 7.28 ఉంది. మరి ఇది ఎంత? ఇప్పుడు మనకు లెక్కలో ఉన్నది 7.4, అంటే ఇది 14% కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 14.23%. సో సరిపోతుంది ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్లానే ఇలా చేయాలండి మీరు ఎగ్జామ్లు. అంతేగాని ఒరిజినల్ నెంబర్ పట్టుకొని నేను ఒరిజినల్గా చేస్తాను అలా కూర్చున్నారనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి స్మార్ట్ మెథడ్స్ అలవాటు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 34 క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ స్పెండింగ్ ఆన్ లీజర్ పెర్ యానం? అంటే మీరు లీజర్కి ఖర్చు పెట్టారు కదా, ఆ ఖర్చు పెట్టిన యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఏదంటే మనల్ని అడిగేది ఏంటంటే ఈ లీజర్లో ఉన్నటువంటి ఈ లైను ఏదైతే ఉందో ఈ లైను మొత్తాన్ని, ఈ ఇచ్చిన నెంబర్ల మొత్తానికి జస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకుందాం. రైట్, యావరేజ్ క్యాలిక్యులేట్ అయితే చేద్దాము. అయితే ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, 7040, 6500, 7100, 7400. సో వీటిలో ఏది ఆన్సర్ అవ్వచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసేటప్పటికి మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసి డివైడెడ్ బై మొత్తం 5 numbers ఉన్నాయి కాబట్టి 5తో డివిజన్ చేయాల్సి ఉంటుంది. నేనేం చేస్తానంటే జస్ట్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తాను. 5 + 3 = 8, 8 + 9. 5 + 3 = 8, 8 + 9. 8 + 9 వేస్తే ఏమవుతుందంటే 17 + 5 = 2, చివరిలో 2 వస్తుంది. 2ని నువ్వు 5తో కనుక డివిజన్ చేస్తే చివరిలో 0నే వచ్చుద్ది. సో అన్నిటికీ చివరిలో 0లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్లో మనకు ఆన్సర్ రావడం లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం? యావరేజ్ జనరల్గా చేద్దాం. ఒకసారి మీరు గమనించండి, యావరేజ్ను మనం జనరల్గా కనుక చేస్తే, ఓకే జనరల్గా యావరేజ్ చేస్తే వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేయాలి. ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి కానీ చిన్న లెక్క కోసం యావరేజ్ షార్ట్ కట్స్ దాకా వెళ్ళేంత సాహసాలు వద్దు కానీ నార్మల్గానే యాడ్ చేద్దాం. చూడండి, నార్మల్గానే యాడ్ చేసేస్తే మనకి ఫస్ట్ 8 + 9 = 17, 17 + 5 = 22 అని అంటే పాయింట్ తర్వాత 2 వస్తుంది, 2 క్యారీ. సో 2ని క్యారీ చేద్దాము, పాయింట్ తర్వాత 2 అయితే వస్తుంది. తర్వాత 5 + 2 = 7, 7 + 6 = 13, 13 + 7 = 20, 20 + 7 = 27, 27 + 8 = 35 అవుతుంది. సో 35.2 వస్తుంది. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 5 numbers. కాబట్టి డివైడెడ్ బై 5 వేస్తే ఇందులో 7 times క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. 0.2లో పోదు కాబట్టి 0 పెట్టుకోవాల్సిందే మనం.
0 పెట్టుకున్న తర్వాత 2 ఉంది 2 ని 20 అనుకున్నాం అనుకోండి 4 టైమ్స్ పోతుంది అంటే 7040 ఈ వచ్చిన 704 దీన్ని గనక 1000 తో ను మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 70 పాయింట్ తర్వాత ఉన్నది కాబట్టి పాయింట్ తర్వాత వచ్చింది కాబట్టి మనకి 40 అనేది వస్తుంది సో ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది జస్ట్ యావరేజ్ అయితే చేసాం రైట్ సో 35 ఇచ్చినటువంటి క్వశ్చన్ చేయాల్సిన విధానం అయితే ఇది నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం చూడండి Question number 35. A triangle has a perimeter of 200. If two of its sides are equal and the sides are 20 meters more than the equal side, what is the length of the third side? Question అర్థం చేసుకోండి. ఒక triangle కి 3 sides ఉంటాయి కదా. ఈ 3 sides ని యాడ్ చేస్తే 200 వస్తుందంట. Question లో చెప్తుంది అది. అట్లా నేను చెప్తున్నాడు అంటే రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి మూడవ సైడ్ వచ్చేసి వీటన్నిటికంటే అంటే మిగతా రెండిటికంటే ఒక 20 ఎక్స్ట్రా ఉంది అయితే ఆ మూడో సైడ్ ఎంత అని అంటున్నాడు ఓకేనండి ఎక్స్ట్రా ఉన్న 20 ని తీసేసేయండి 180 అంటే 60 అవుతుంది 60 ప్లస్ 20 80 ఆన్సర్ అయితే 80 ఎలా వచ్చింది ఆన్సర్ 80 ఒకసారి చూడండి మీకు 3 సైడ్స్ ని యాడ్ చేసాం 3 సైడ్స్ ని యాడ్ చేస్తే అంటే ఇప్పుడు ఆ 3 సైడ్స్ ఒకటి a ఇంకొకటి b ఇంకొకటి సి అనుకున్నాం అనుకోండి ఈ మూడిటిని యాడ్ చేస్తే లెక్కలో మనకి ఎంత వస్తుందని చెప్తున్నాడండి 200 వస్తుంది అని చెప్తున్నాడు 200 వస్తుంది అని చెప్తున్నాడు మనకి లెక్కలో ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి అంట ఒకదానితో ఒకటి సమానంగా ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం 20 ఎక్స్ట్రా ఉంది ఇదే కదా లెక్కలో చెప్పాడు ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి సి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ 20 ని తీసేద్దాం అసలు ముందు 200 లో ఎక్స్ట్రాగా ఉన్న 20 ని తీసేద్దాం తీసేస్తే ఎంత అవుతుంది 180 ఇప్పుడు మూడు ఈక్వల్ గా ఉన్నట్టేనా 180 ఉందనుకోండి టోటల్ లెంత్ అప్పుడు 3 ఈక్వల్గా ఉన్నాయనే అర్థం సో 3 ఏబిసి 3 ఈక్వల్ నెంబర్స్ మూడిటిని యాడ్ చేస్తే 180 వచ్చింది అని అంటే ఒక్కొక్క సైడ్ ఎంత ఉన్నట్టండి జనరల్గా ఆలోచించండి ప్రతి సైడ్ 60 ఇది కూడా 60 ఎందుకని 180ని 3 పార్ట్స్ చేస్తే 60 60 వస్తుంది సి కూడా 60నే ఉంటుంది సో ఇప్పుడు అన్ని 60 60 ఉన్నాయి అయితే లెక్కలో మరి మనకు చెప్పిన కండిషన్ ఏంటి అది 180 కాదు 200 ఎందుకంటే సి ఇంకొక 20 ఎక్స్ట్రా ఉంది అని అన్నాడు సో సి ఇంకొక 20 ఎక్స్ట్రా పెడదాం పెడితే ఏమవుతుంది అది 80 దట్ ఈజ్ యువర్ ఆన్సర్ 80 ఆన్సర్ అవుతుంది ఇలా కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఆన్సర్స్ చేద్దాము నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళదాం చూడండి క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ 63 స్క్వేర్ యూనిట్స్ టూ ప్యారలల్ లైన్స్ ఏంటండి టూ ప్యారలల్ లైన్స్ సో టూ ప్యారలల్ లైన్స్ని ఏంటి డిఈఎఫ్జి ఆర్ డ్రాన్ సచ్ దట్ దే డివైడ్ ద లైన్ సెగ్మెంట్స్ ఏబిఏసి ఇంటూ త్రీ ఈక్వల్ పార్ట్స్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ డిఈఎఫ్జి ఎంత ఉంటుందండి టూ లైన్స్ డ్రా చేస్తున్నాం కాబట్టి మొత్తం షేప్ని త్రీ పార్ట్స్ చేస్తుంది సో త్రీ పార్ట్స్ అంటే మొత్తం 63 ఉంది అని అంటే ఒక పార్ట్ ఎంత ఉంటుంది త్రీ పార్ట్స్ 63 ఒక పార్ట్ 21 ఉంటుంది సో ద ఆన్సర్ ఈస్ 21 స్క్వేర్ యూనిట్స్ ఇలా స్మార్ట్గా చేయాలి ఇప్పుడు నేను చెప్పిన దానికి డయాగ్రమేటిక్గా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మన దగ్గర ఏముందని అంటే ఒక ట్రయాంగిల్ ఉంది ఇలాగ ట్రయాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్కి పేరు ఏంటిది అని అంటే ఏబిసి అని పేరు పెట్టమంటున్నాడు ట్రయాంగిల్కి పేరు ఏంటి అని అంటే ఏబిసి అనే పేరు పెట్టమంటున్నాడు ఏబిసి ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాం టూ ప్యారలల్ లైన్స్ డిఈఎఫ్జి ఆర్ డ్రాన్ సచ్ దట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబిఏసి అంటే ఏబి అనే లైన్ని ఏసి అనే లైన్ని రెండు ప్యారలల్ లైన్స్ అంట అంటే ఇది ఇలాగా రెండు ప్యారలల్ లైన్స్ అని గీయమంటున్నాడు ఈ లైన్ల పేర్లు ఏంటంటే ఒకదాని పేరు డిఈ ఇంకొక దాని పేరు ఎఫ్జి ఏమండి మీరు ఇటు ఎఫ్ ఇటు జి అయినా రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే సో ఇలా రా గీసిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ వరకు కనుక మీరు చూస్తే ఇది ఎలా ఉందండి మనకి ఒక క్వాడ్రిలేటరల్ లాగా ఉంది దాని పేరేంటంటే డిఈఎఫ్జి డిఈఎఫ్జి అనే ఒక క్వాడ్రిలేటర్ డిఈజిఎఫ్ అనే క్వాడ్రిలేటర్ వచ్చింది ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా ఎంత ఉంటుంది అని మనం లెక్కలో అడగడం జరిగింది ఎప్పుడైనా సరే మీరు ఒకసారి పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్తాను చూడండి పాయింట్ని ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి ఇలాగా ఈ ట్రయాంగిల్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ గీశారనుకోండి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ గీశారు అయితే ఆ గీసినటువంటి లైను జాగ్రత్తగా గమనించండి అలా గీసినటువంటి లైను ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఇక్కడ లైన్ ఉందో మనకి మళ్ళీ డ్రా చేద్దాం చూడండి ఏదైతే ఇక్కడ లైన్ ఉందో మనకి ఇగండి ఇలా మీరు ప్యారలల్గా ఒక లైన్ గీశారు ఓకే ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేసింది అనుకోండి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండి ఈక్వల్ పార్ట్స్ చేసింది అనుకోండి
అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది అని అంటే ఇలాగ ఫోర్ పార్ట్స్ అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫోర్ పార్ట్స్ అయిపోతుంది. గమనిస్తున్నారా? అదే రెండు లైన్లు డ్రా చేసినప్పుడు ఇలా మారిపోతుంది. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ టు బీ ఫ్రాంక్ ఎలా మారుతుంది అని అంటే డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాగ ఒకటి అండ్ ఇక్కడి నుంచి ఇలాగొకటి ఇలాగొకటి ఇలా తయారవుతుందండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఈక్వల్ పార్ట్స్గా అయిపోతుంది. 8 ఈక్వల్ పార్ట్స్గా అయిపోతుంది. ఓకే, సో ఇలా అయిపోయిన దాంట్లో మనల్ని అడిగేది ఏంటి అని అంటే 1, 2, 3 పార్ట్స్ ఎంత అని అంటున్నాడు. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో మొత్తం 9 పార్ట్స్లో మిమ్మల్ని ఏమడుగుతున్నాడు అని అంటే 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 9 పార్ట్స్లో 3 పార్ట్స్ లేదా ఈ షేప్ వరకు ఒకసారి చూడండి. ఈ షేప్లో ఇది ఏం చేస్తుంది అని అంటే ఒకసారి మళ్ళీ డ్రా చేసుకుందాం చూడండి. ఈ మీరు గీసిన ఈ ప్యారలల్ లైన్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం ట్రయాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి థర్డ్ పార్ట్. 3 ఈక్వల్ పార్ట్స్ అయిపోతుంది. సో 3 పార్ట్స్ కలిపితే మనకు లెక్కలో 63 అని చెప్తున్నాడు. 3 అంటే 63 అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ ఎంత అని అంటున్నాడు. ఇది ఒక పార్టే కాబట్టి ఒక పార్ట్ అంటే ఎంత? 3 ఇందిట్లో 21 టైమ్స్ పోతుంది కాబట్టి 21 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ కంప్యూట్ 50 × 0.5 × 20 / 7. రైట్ అండి, ఒకసారి జస్ట్ ఇది మనకు సింప్లిఫికేషన్లో ఉన్న సింపుల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఏమి ఇచ్చాడండి? 50 ప్లస్ ఇచ్చారు అండ్ 0.5 × 20 / 0.7. సో వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే బ్రాకెట్ లోపల ఫస్ట్ ఏముంది అని అంటే మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. సో మల్టిప్లికేషన్ కనుక మనం సాల్వ్ చేస్తే దీన్ని చేయాలి. 1/2 × 20 హాఫ్ లెంత్ అండి, 10 రూపీస్ అవుతుంది. సో ఈ మొత్తం 10 అవుతుంది. 50 + 10 ఏమైంది? 60 / 0.7 అంటున్నాడు. దీన్నే మనం ఇలా రాసుకోవచ్చు, 600 / 7 అని కూడా రాసుకోవచ్చు. అంటే న్యూమరేటర్ డినామినేటర్ని మనం 10తో మల్టిప్లై చేసాం. రైట్, 7 క్యాన్సిల్ చేద్దాం. 7 ఇందిట్లో మీకు ఎన్నిసార్లు పోతుంది అంటే 8 టైమ్స్. 56 ఇంకా 4 రిమైండర్, 40. 40లో వచ్చేటప్పుడు 5 టైమ్స్, 35. ఇంకా 5 రిమైండర్, 5లో పోదు కాబట్టి పాయింట్ పెడదాం. 85 పాయింట్ ఇక్కడ ఉన్నది ఒకటే కదా, దట్ ఈస్ యువర్ ఆన్సర్. 85.71 చేస్తే కంప్లీట్ చేయొచ్చు. బట్ ఆన్సర్ మనకు కావాల్సింది ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ వర్కింగ్ టుగెదర్ PQR రీప్ ఏ ఫీల్డ్ ఇన్ 6 డేస్, పీ కెన్ అలోన్ డూ ఇట్ ఇన్ 10 డేస్ అండ్ క్యూ ఇన్ 24 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఆర్ అలోన్ ఏబుల్ టు రీప్ ద ఫీల్డ్? అంటే ఇప్పుడు మీకు టైమ్ అండ్ వర్క్కు సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏముంది మనకి? 6 ఇచ్చాడు నెంబరు, 10 ఇచ్చాడు అండ్ 24. 6, 10, 24 మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత? 120. 120లో పోయే నెంబర్స్ ఏంటి? 40 ఉంది, 60 ఉంది. సో మీ ఆన్సర్ 40 అవ్వచ్చు లేదా 60 అవ్వచ్చు. సో 60 అని అంటే మరీ దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని యావరేజ్గా అంటే సింగిల్ పర్సన్స్ కనుక మనం చూస్తే పి అనేవాడు 10 ఉంది, క్యూ అనేవాడు వచ్చేసి 24 ఉంది. సో వీడు మహా అయితే వీళ్ళకి డబుల్ ఉంటాడు. అంటే పెద్ద నెంబరు 24కి డబుల్ వేస్తే 48, అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి జనరల్గా దాని ప్రకారం మీరు ఆన్సర్ 2ని తీసుకోవచ్చు. సరే, ఎలా వచ్చిందో అది కూడా ఒకసారి చూద్దాం. పీక్యూఆర్ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిసి చేస్తే 6 డేస్లో అయిపోతుందంట. లెక్కలో చెప్తుంది ఏంటి అని అంటే పి ఉన్నాడు, ఓకే పీక్యూఆర్ ముగ్గురు ఉన్నారు కాబట్టి పి ఉన్నాడు, క్యూ ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఆర్ కూడా ఉన్నాడు అని అంటున్నాడు. సో పి క్యూ ఆర్ ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుందండి? 6 డేస్లో అయిపోద్ది అంటున్నాడు. తర్వాత ఇఫ్ పి కెన్ ఎలాన్ 10 డేస్, పి ఒక్కడే చేస్తే 10 డేస్లో అయిపోతుందంట అండ్ క్యూ ఒక్కడే కనుక చేస్తే 24 డేస్లో అయిపోతుంది అంటున్నాడు. సో ఇచ్చిన ఈ 6, 10, 24కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత వస్తుంది అని అంటే మనకి 120 వస్తుందండి ఎల్సిఎం. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక వర్క్ని ముగ్గురు అయితే 6 డేస్లో కంప్లీట్ చేస్తారు, పి ఒక్కడైతే 10 డేస్లో చేస్తాడు, క్యూ ఒక్కడైతే 24 డేస్లో చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి చేయడానికి వర్క్ ఏముందని అంటే ఒక 120 పెన్స్ తయారు చేయాలండి. ఇదిగో ఇలాంటి పెన్స్ ఒక 120 తయారు చేయాలనుకుందాం.
120 pens tayar cheyadaniki muguriki aithe 6 days padutundi anante vaallu dan artham enti 1 day lo vaallu enni penulu tayar cheyagalutaru 20 pens endukani nu tayar cheyalsindi 120 pens vachesi 6 days padutundi ante rojuki enni penulu tayar chestaru ante 120 by 6 chestam 20 pens tayar chestaru so muguru galisi 20 pens tayar cheyagalaru ipudu p okkane cheyamannam ankonde panini p ni pilichi ore ee 120 pens nu okkade tayar cheyannam ankonde va 10 days lo chestadu అంటే ఒక రోజుకి 12 పెన్స్ తయారు చేయగలుగుతాడు క్యూ అక్కడనే పిలిచి తయారు చేయమన్నాం అనుకోండి వాడు 24 డేస్ టైం తీసుకుంటాడు 24 డేస్ టైం తీసుకుంటాడు అంటే దాని అర్థం ఏంటంటే 120 బై 24 చేస్తే వాడు రోజుకి 5 పెన్నులు తయారు చేయగలుగుతాడు సో ముగ్గురు కలిసి అయితే 20 పెన్స్ తయారు చేస్తారు ఆ 20 పెన్స్ లో p అనేవాడు q అనేవాడు ఒక ఇద్దరు కలిసి 17 పెన్స్ తయారు చేయగలుగుతారు సో మిగిలిన 3 పెన్నులు ఎవరు తయారు చేస్తున్నట్టు r తయారు చేస్తున్నట్టు ముగ్గురు కలిసి 20 పెన్స్ ఒక రోజు తయారు చేస్తారండి ఒక రోజులో p అనేవాడు 12 q అనేవాడు ఒక 5 ఇద్దరు కలిసి 17 పెన్స్ తయారు చేస్తున్నారు సో మరి మిగిలిన 3 పెన్స్ ఎవరు తయారు చేస్తున్నారు అంటే r తయారు చేస్తున్నాడు సో r అనేవాడు 120 పెన్స్ తయారు చేయడానికి 3 రోజులు పడుతుంది రోజుకి అదే 120 పెన్స్ తయారు చేయమని వాడికి వర్క్ ఇచ్చాము వాడు రోజుకి 3 పెన్నులు తయారు చేయగలడు రోజుకు 3 పెన్నులు చొప్పున 120 పెన్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది 120 బై 3 అయ్యింది 40 దట్ ఈజ్ యువర్ ఆన్సర్ 120 బై 3 చేస్తే 40 దట్ ఈజ్ యువర్ ఆన్సర్ రైట్ అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ 39 ఏ షాప్ కీపర్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎట్ 320 ఫైండ్స్ ది కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఆఫ్టర్ అలోవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% హీ స్టిల్ గెయిన్స్ 20% సో చూడండి ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఏం చేశాడు అన్నంటే ఒక ఆర్టికల్ ఏదో ఒక వస్తువు మీద ఎంఆర్పి ఎంత చేశాడు అన్నంటే 320 రూపాయస్ అని చేశాడు దీని మీద వాడు ఏం చేస్తాడంట ఓ 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడంట అలా డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి వచ్చేసేటప్పటికి ఒక 20% ప్రాఫిట్ వస్తుంది అని అంటున్నాడు ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు రైట్ అండి 320 రూపాయస్ అండి 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి 32 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి సో 320లో 32 రూపీస్ తీసేసామనుకోండి ఇంకెంత ఉంటుంది అని అంటే 288 రూపీస్ ఉంటుంది అంటే వాడికి వచ్చినటువంటి ప్రాఫిట్ వాడికి వచ్చినటువంటి డబ్బులు ఏదైతే సేల్ చేస్తే వచ్చినటువంటి సెల్లింగ్ ప్రైస్ ఉంటుందో అది 288 రూపీస్ ఉంది 288 రూపీస్ వచ్చినప్పుడు వాడికి ఆల్రెడీ 20% ప్రాఫిట్ ఉంది అంటున్నాడు సో దే ఏ నెంబర్ మీద 20% వేస్తే 288 వస్తుంది ఓకే ఏ నెంబర్ మీద 20% చేసిన తర్వాత 288 వస్తుంది ఓకేనండి ఒకసారి చూద్దాం 300 అయితే కాదు 280 అయితే కాదు ఇక మిగిలింది 240 264 240 రూపీస్ మీద ఒక 20% వేద్దాం 240 రూపీస్ మీద 20% అంటే 48 రూపీస్ సో 240 ప్లస్ 48 ఏమవుతుందండి 288 సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చింది ఓకే ఇది మీరు ఎగ్జామ్లో చేయాల్సినటువంటి విధానం ఇలా వెరిఫై చేసుకొని చేయాలి ఇప్పుడు మామూలు ప్రాసెస్లో క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయాలో చూద్దాం ఓకే ఈ ప్రాసెస్ కూడా సో మెనీ వేస్ ఉన్నాయి మీకు మీకు బాగా అర్థమయ్యేటువంటి కాన్సెప్ట్ ఒకటి చెప్పేస్తాను చూడండి మీకు అందరూ తెలుసు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటో కూడా మీ అందరికీ తెలుసు నేనేమంటానంటే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమైతే వస్తుందో దాన్ని ఏమంటామనంటే సెల్లింగ్ ప్రైస్ అని అంటాం అంటే ఏంటి అర్థం మార్కెట్ ప్రైస్ మీద ఇప్పుడు ఎంఆర్పి ఉంది 100 రూపాయలని దాని మీద 20% డిస్కౌంట్ అన్నాడు అనుకోండి ఆ 20% తీసేస్తే మిగతా 80% ఏమవుతుందనంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది సో ఇక్కడ వీడు ఇస్తున్నటువంటి డిస్కౌంట్ ఎంత అండి 10% అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 90% సో 90% నేను 90/100 అని రాశాను ఇప్పుడు ఇదే సెల్లింగ్ ప్రైస్ని ఇంకో రకంగా ఆలోచిద్దాం కాస్ట్ ప్రైస్ నువ్వు ఎంత డబ్బులు పెట్టి వస్తువును కొనుక్కొస్తావో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం ఈ కాస్ట్ ప్రైస్కి నువ్వు కొనుక్కొచ్చిన డబ్బులకి ప్రాఫిట్ కలుపుకున్నావు అనుకోండి అదేమవుతుంది సెల్లింగ్ ప్రైస్ నువ్వు అమ్మే ధర అవుతుంది సో ప్రాఫిట్ ఎంత వస్తుంది లెక్కలో వీడికి 20% అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే వీడు ఇంకో 20% కలుపుకొని 120 చేస్తున్నాడు అది సెల్లింగ్ ప్రైస్ ఇది సెల్లింగ్ ప్రైసే ఇది సెల్లింగ్ ప్రైసే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దాం సెల్లింగ్ ప్రైస్ని డినామినేటర్లో ఉన్న 100 100 క్యాన్సిల్ అయిపోతాయి 0 0 కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇక మిగిలేదు ఏంటి ఇక్కడేమో 9 ఉంది ఇక్కడ 12 ఉంది 3 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం దీంట్లో 3 టైమ్స్ ఇందిట్లో 4 టైమ్స్ అంటే MP3 ఈజ్ ఈక్వల్స్ టు CP4 నేనేం చేస్తానంటే మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాస్తా
మార్కెట్ ప్రైస్ని ఇక్కడే ఉంచి మల్టిప్లై చేస్తున్న కాస్ట్ ప్రైస్ని ఇటు పట్టుకొస్తా. ఈక్వల్ టు అవతల ఆల్రెడీ 4 ఉంది బై, ఇక్కడ మల్టిప్లై చేస్తున్న 3 అటు వెళ్తే డినామ్ డివైడెడ్ బైలోకి వెళ్ళిపోతుంది, అంటే 4/3 అవుతుంది. మార్కెట్ ప్రైస్ 4 పార్ట్స్ అయితే కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్ ఉంటుంది. లెక్కలో మనకి ఏం చెప్పాడంటే మార్కెట్ ప్రైస్ 320 అని చెప్పాడు, 4 పార్ట్స్ ఉన్నది 320 అని చెప్తున్నాడు. 4 పార్ట్స్ 320 అవ్వాలంటే, 4 320 అవ్వాలంటే ఏం చేయాలి మనం? 80తో మల్టిప్లై చేయాలి. మరి కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్ కదా, దీన్ని కూడా 80తో మల్టిప్లై చేసామనుకోండి, 3 × 80 = 240 అవుతుంది. దట్ ఈజ్ యువర్ కాస్ట్ ప్రైస్. సో ద ఆన్సర్ ఈస్ 240. రైట్ అండి, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇఫ్ రన్ అని అంటే 18, 21, 14 అని అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది, ఆర్ 18 సో కరస్పాండింగ్ నెంబర్, యు 21 కరస్పాండింగ్ నెంబర్, ఎన్ 14 కరస్పాండింగ్ నెంబర్, అట్లానే బిన్ అని అంటే 2 అండ్ ఐ అంటే 9, ఎన్ అని అంటే 14. చూడండి, బి అని అంటే 2 అండి, ఐ అని అంటే 9 అండి, ఎన్ అని అంటే 14. ఇది కూడా సరిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే బ్రింగ్ అనేది అడుగుతున్నాడు. సో బ్రింగ్ అని అంటే బి అని అంటే ఏమొస్తుంది, బి అని అంటే 2 రావాలి. సో ఫస్ట్ 2 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఓకే, ఫస్ట్ 2 వచ్చేసేటప్పటికి మనకి 1 ది రెండిట్లో ఉంది. సరే మనం ఆన్సర్ అయితే రాద్దాం. ఫస్ట్ ది 2, ఆర్ అని అంటే 18, సో 218 రావాలి, తర్వాత 9 రావాలి, 2189, సో 2189 ఉన్నది ఫస్ట్ ఆప్షన్లోనే. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రైటా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్, 5 × 5.16 × 3.2. సో సింపుల్గా మల్టిప్లికేషన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం యూనిట్ ప్లేస్ చూస్తే 6 × 2 ఏమవుతుంది, 12 అవుతుంది. సో లాస్ట్లో 2 ఉండాలి, అన్నిట్లోనూ లాస్ట్లో 2 ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్లో నుంచి ఈ క్వశ్చన్ని ఆన్సర్ అయితే చేయలేము. మరి ఏం చేద్దాం, జనరల్గా ఆలోచించండి, 3 5s చేసామనుకోండి 15, సో ద ఆన్సర్ వచ్చేసి 15కి పైన ఉండాలి. అట్లానే 3 16 చేసామనుకోండి, 3 16 చేసామనుకోండి 48, అంటే 15.5 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 5 తోటి 0.2ని చేసామనుకోండి 1 అవుతుంది, అంటే 16.5 ఉండాలి. సో ఆన్సర్ ఏంటంటే 16.5కి దగ్గరలో ఉంటుంది సెకండ్ ఆప్షన్. రైట్, ఎలాగా మామూలుగా మీరు మల్టిప్లై అయినా చేసుకొని చూసుకోవచ్చు. 5 16 × 3.2 జనరల్గా మీరు మల్టిప్లై చేసినా మీకు 16.512 వస్తుంది. నేను ఎలా చెప్పాను అది క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ 3తో 5 మల్టిప్లై చేస్తే నేనేమంటున్నానంటే 15 రావాలి అని అంటున్నాను. ఇప్పుడు 0.2 తోటి 5 మల్టిప్లై చేసామనుకోండి ఇంకొక 1 వస్తుంది, అంటే మీకు ఖచ్చితంగా 16కి పైన ఆన్సర్ రావాలి. 16కి పైన ఎంత వస్తుంది అని అంటే 3తో 0.16 మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది, 0.48 అవుతుంది, అంటే హాఫ్ దగ్గర దగ్గరగా. అట్లానే 2తో మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుందండి, 0.48 అని అంటున్నాను. ఇప్పుడు 0.2తో మల్టిప్లై చేసామనుకోండి ఇంకొక 3.2 అనేది వస్తుంది, అంటే 16.48 కంటే కొంచెం ఎక్స్ట్రా రావాలి, 3.2 రావాలి ఎక్స్ట్రా. సో 3.2ని కనుక దీనికి యాడ్ చేస్తే మొత్తం మీరు 2 అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి 11 అవుతుంది అండ్ ఇది 5 16.512 అవర్ ఆన్సర్. డైరెక్ట్ మల్టిప్లై చేసినా అదే వస్తుంది, బట్ నేనండి నేను చెప్పినట్టు స్మార్ట్గా కొంచెం ఆలోచించండి, టైం చాలా సేవ్ అవుతుంది, నా బాధ అది. డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం పెద్ద విషయం కాదు. ఇక్కడ వీడియోస్లో మనం నేర్చుకుంటుంది ఏంటి అని అంటే ఎగ్జామ్లో, రియల్ టైం ఎగ్జామ్లో మీరు ఎలా ఆన్సర్స్ చేయాలి, ఎంత టైం సేవ్ చేసుకోవాలి అనేది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 42. ఓకే, డాగ్ కెన్నెల్ అయితే బీక్ ఏంటి, హైవ్ అండి, సింపుల్గా హైవ్ ఆన్సర్. అయితే డాగ్కి కెన్నెల్కి ఉన్న రిలేషన్ ఏంటి, బీకి హైవ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అంటే, డాగ్స్ అన్నీ మన ఇంటి దగ్గర చిన్న చిన్న పెట్ హౌసెస్ లాంటివి క్రియేట్ తయారు చేసి పెడతాం చూసారా, అలాగా డాగ్ రెగ్యులర్గా ఉండేటువంటి హౌస్ని ఏమంటారు అని అంటే కెన్నెల్ అని పిలుస్తారు జనరల్గా. మరి బీస్, మనకి ఏదైతే బీస్ ఉంటాయో ఆ బీస్ ఉండేటువంటి తెట్టు అంటారు కదా, దాన్ని హైవ్ అని పిలుస్తాం. వాటి ఇల్లు అనమాట, ఏం లేదు, డాగ్ యొక్క ఇల్లు కెన్నెల్ అయితే బీ యొక్క ఇల్లు హైవ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ కూడా మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి ఇలాగ, ఈ ఫ్రూట్స్లో కొన్ని వచ్చేసేటప్పటికి వెజిటబుల్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. తర్వాత ఆల్ వెజిటబుల్స్ ఆర్ ప్లాంట్స్, సో వెజిటబుల్స్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయి అని అంటే ప్లాంట్స్ లోపల ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కన్క్లూజన్స్ ఒకసారి చూద్దాం చూడండి. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటబుల్స్, సో ప్లాంట్స్లో కొన్ని వెజిటబుల్స్ అని అంటున్నాడు, ఎస్. ఎందుకని,
plants lo konni parts vegetables unnai kadandi already plants lo konni vegetables unnai kada kabatte first statement first conclusion correct e rendova conclusion ni chuddam rendova conclusion em undi some fruits are plants so fruits konni plants antunnadu ante fruits konni plants lo unnaya yes 100% unnai igo ikkada unnai ga so kabatte conclusion 2 kuda correct e so the answer is both follows ekkada undandi only both 1 and 2 follows the answer is 3 So, ilante questions ni meer ila draw chesukone cheyandi meeku appudu easy ga answers vachestayi next question chuddam chudandi a table was sold at a profit of 10% if its cost price was 5% less and it was sold for rupees 7 more then gain would have been 20% find the cost price of the table so table yokka cost price ento calculate cheyandi ani antunnadu ఓకే ఒకసారి చూడండి సొల్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టేబుల్ వచ్చేసేటప్పటికి కాస్ట్ ప్రైస్ 100 రూపాయస్ అనుకుందాం లేదా 100% కాస్ట్ ప్రైస్ ఎలా తీసుకుందాం అన్నానంటే 100% ఇలా తీసుకుందాం చూడండి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ కేసులో వచ్చేసేటప్పటికి కాస్ట్ ప్రైస్ 100% ఉందనుకోండి వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుందంట 10% ప్రాఫిట్ అంట అంటే 10% ప్రాఫిట్ కలుపుకుంటే వాడు ఎంత కమ్మినట్టు 110% కమ్మినట్టు ఫస్ట్ కేసులో వాడు కొన్నది 100% కి 10% ప్రాఫిట్ కలుపుకున్నాడు 110% కి అమ్ముతున్నాడు ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చెప్తున్నాడు అన్నంటే మనకి ఇఫ్ కాస్ట్ ప్రైస్ వాస్ 5% లెస్ అంటే కాస్ట్ ప్రైస్ ఒక 5% తగ్గితే అంటే 95% కి వచ్చింది అనుకోండి వాడు కొనేటప్పుడు సెకండ్ కేసులో వాడు కొనేటప్పుడు ఆ టేబుల్ అనేది 95% కి వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటున్నాడు వుడ్ హావ్ బీన్ 20% ప్రాఫిట్ అట్లానే దీని మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 20% వస్తుంది అంటున్నాడు 95 మీద 10% అంటే 9.5 20% అంటే 19 సో 95 కి 19 యాడ్ చేసాం అనుకోండి 114 అవుద్ది అంటే 114% ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ కేసులో ఎలాగైతే 110% సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు వాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 114% అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఆడు ఏమంటున్నాడంటే ఇంతకు ముందు దానికంటే 7 రూపీస్ ఎక్స్ట్రా అమ్మితే అని అంటున్నాడు 7 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మితే అని అంటున్నాడు సో 7 రూపీస్ ఎక్స్ట్రా 7 రూపీస్ అయితే పర్సంటేజ్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి 110%కి 114%కి 4% డిఫరెన్స్ ఉంది అంటే 4% అంటే 7 రూపీస్ ఈ విషయం తెలుస్తుంది మనకి అడిగేది ఏంటండి కొన్న వేల ఎంత కొన్న వేల అంటే స్టార్టింగ్లో ఉన్నది ఇది 100% ఇది ఎంత అని అంటున్నాడు సో ఏం తెలిసింది మనకి 4% అని అంటే 7 రూపీస్ నీకు కావాల్సింది 100% ఇది ఎంతో కావాలి 400 ఎలా అవుతుంది 25తో మల్టిప్లై చేస్తే అవుతుంది 4ని 25తో మల్టిప్లై చేస్తే 100 అవుద్ది 7ని కూడా 25తో మల్టిప్లై చేయండి 725 వచ్చేసేటప్పటికి మనకి 175 సో ద ఆన్సర్ ఈస్ 175 ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 175 అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి పీ బాట్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 1600 అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ ప్రాఫిట్ ఆఫ్ 10% వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఇన్క్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ ఇట్ వీజ్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 1840 క్వశ్చన్ సారాంశం ఏంటంటే వాడు కొన్నప్పుడు 1600 కొన్నాడు 10% మామూలుగా ప్రాఫిట్కి అమ్ముతాడంట మనల్ని అడుగుతుంది ఏంటంటే ఒకవేళ 1840కి కానీ ఆడు అమ్మాడు అనుకోండి అప్పుడు వాడికి ప్రాఫిట్ 10% కంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది జాగ్రత్త గమనించాలి 10% కంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది అని అడుగుతున్నాడు సరే చూడండి కొన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది అని అంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది కొన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది అది ఎప్పుడు 100% ఉంటుంది 100% వీడు అమ్మేటప్పుడు 1840కి అమ్ముతాడంట అంటే ఎంత ఎక్స్ట్రాకి అమ్ముతున్నాడు 240 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్ముతున్నాడు ఈ 240 రూపీస్ని 160 టర్మ్స్లో రాస్తా అంటే ఒక 160 ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందండి 80 ఉంది 80 ఇప్పుడు 1600లో 160 ఎంత ఉంటుందండి 10% కదా 160 అనేది 10% అయితే 80 ఎంత ఉండాలి మరి 5% ఉంటుంది అంటే వాడికి ఇప్పుడు ఇది వాడు అమ్ముదాం అనుకున్న 10% కంటే కూడా ఎక్స్ట్రా ఎంత వస్తుంది 5% వస్తుంది సో ద ఆన్సర్ ఈస్ 5% సింపుల్గా చేస్తే ఇట్లా లేదు మా మీకు అలవాటు ఉన్న పద్ధతిలో చేయాలనంటే కాస్ట్ ప్రైస్ని తీసుకోండి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది అది లెక్కలో చెప్పింది 1600 ఈ 1600 ఎప్పుడు కూడా 100% ఉంటుంది ఇప్పుడు రెండో వాడు అమ్ముదాం అనుకున్నటువంటి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1840 అని లెక్కలో చెప్తున్నాడు ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది ఇది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి సరే చూడండి 2 జీరోస్కి 2 జీరోస్ లెస్ చేద్దాం
ఇక 16 రూపీస్ అంటే 1%. మరి 1840 అంటే ఎంత అనేది చూద్దాం. సో ఈ 1840లో ఎన్ని 16స్ ఉన్నాయో చూద్దాం. 16 ఇందులో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది, టూ రిమైండర్ 24. 24లో పోదు, 240లో పోతుంది. ఎందుకనంటే 380 ఈస్ 240, 80లో 5 టైమ్స్, సో 240లో 15 టైమ్స్ పోతుంది. సో 115 అంటే 1840 అనేది 115% అని అర్థమండి. కొన్నది 100%కి, అమ్మేది 115%కి. అంటే వాడికి ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 15%. ఈ 15% మొత్తాన్ని మనం ప్రాఫిట్ అని అనుకోవాలి. అయితే ఆల్రెడీ 10% ప్రాఫిట్ వాడు ఆల్రెడీ ఎస్టిమేట్ వేసుకున్నాడు, 10%కి నేను అమ్ముతానని చెప్తున్నాడు. మరి ఈ 1840కి అమ్మితే ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అంటే ఆ డిఫరెన్స్ 5% వస్తుంది. 5% ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. ఇది క్వశ్చన్లో అడిగింది. అంతేగాని 15% ఇచ్చాడు కదని ఇది ఆన్సర్ పెట్టారా తప్పు అయిపోతుంది, జాగ్రత్తగా గమనించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 46 చేద్దాం చూడండి. ఖాళీల్లో ఇమడగల గుర్తులను గుర్తించండి. 27, 3, 19, 10 చివరిలో 90 ఉంది. సరే చూడండి, 27 పక్కన 3 ఉందండి. ఈ రెండింటి మధ్యలో ఏం సింబల్ సరిపోతుంది? ఏం సింబల్ సరిపోతుంది అని అంటే నన్ను అడిగితే కనుక ఫస్ట్ డివిజన్ సింబల్ సరిపోతుంది అని అని అంటాను. అయితే డివిజన్ చేస్తే నెంబర్ చిన్నదైపోతుంది, 9 అయిపోతుంది. ఇక తర్వాత మళ్ళీ 9 ఇంటూ 19 వేసామనుకోండి, చివరిలో 1 వస్తుంది. 1 తర్వాత మీరు 10కి ఏం చేసినా సరే 90 రాదు, కాబట్టి డివిజన్ పనికిరాదు. ఇంకేం ఉన్నాయి, ఏమున్నాయని అంటే ఇక్కడ ఫస్ట్ ఇంటూ కనిపిస్తుంది. సరే ఒకవేళ ఇంటూని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే 27 ఇంటూ 3 తీసుకున్నాం అనుకోండి, అంతవరకు ఏమవుతుంది? 27 ఇంటూ 3 తీసుకుంటే 81 అవుతుంది. 81 తర్వాత 19 ఉంది. ఒకవేళ 81ని 19 యాడ్ చేస్తే మనకు రౌండ్ నెంబర్ 100 వస్తుంది. సో యాడ్ చేసి చూద్దాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 81 ప్లస్ 19 ఇక్కడికి 100 అయిపోతుంది. అయితే ఇక్కడ 90 ఉంది, సో మన దగ్గర 100 ఉంది, అవతల 90 ఉంది. మరి మిగిలిన 10 ఏం చేయాలి? లెస్ చేయాలి. సో లెస్ తీసుకుందాం, తర్వాత సింబల్ మైనస్ తీసుకుందాం. ఒక 10ని కనుక లెస్ చేస్తే 90 సరిపోతుంది. అంటే మనకు ఫస్ట్ ఇంటూ, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి, అవి సరిపోతున్నాయి. ఇలాగ మీరు డిఫరెంట్ కేసెస్ని సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి, తప్పదు. ఏంటంటే ఫస్ట్ ఏది సరిపోతుంది, ఏది సరిపోతుంది. అయితే ఏంటంటే ఇలాంటి వాటిల్లో పక్కపక్క నెంబర్స్కి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 27కి 3కి డివిజన్ అయితే సరిపోతుంది, 3లో క్యాన్సిల్ అవుతుంది. అదే 3 ప్లేస్లో 4 ఉందనుకోండి, డివిజన్ చెప్పేవాడిని కాదు, ఎందుకని 27లో 4 డివిజన్ అవ్వదు కాబట్టి. సో అలాంటి సింబల్స్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. రైట్, నెక్స్ట్ 47 క్వశ్చన్ చేద్దాం చూడండి. 2/7 + 3/5 / 2/5 + 2/7 దీన్ని సాల్వ్ చేయమని చెప్తున్నాడు. సరే చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ని తీసుకుందామండి. 2/7 + 3/5 దీన్ని కనుక మనం సింప్లిఫై చేసామనుకోండి, డినామినేటర్లో 35 ఎల్సీఎం అవుతుంది. 5 × 2 = 10 + 7 × 3 = 21 అంటే మొత్తం ఎంత అవుతుంది అని అంటే 31/35. సో న్యూమరేటర్ పార్ట్ని తీసుకుంటే ఇలా వస్తుంది. ఇక డివైడెడ్ బై తర్వాత ఉన్న పార్ట్ని తీసుకుందాం. 2/5 + 2/7 అని ఉంది. ఓకే, 2/5 + 2/7 రెండు, ఇక్కడ కూడా 35 వస్తుంది ఎల్సీఎము. 2 × 7 = 14 + 5 × 2 = 10 రెండింటిని యాడ్ చేసుకుందాం, మనకు 24 అవుతుంది. 24/35 లెక్కలో గమనిస్తే ఈ రెండింటికి మధ్యలో ఏం సింబల్ ఉంది? లెక్కలో మనం గమనిస్తే ఈ రెండింటికి మధ్య డివైడెడ్ బై సింబల్ ఉంది. అంటే దాని అర్థం ఇదిగో పెద్దగా మనం ఇంకొక లైన్ గీసుకోవచ్చు. సో న్యూమరేటర్లో 31/35, డినామినేటర్లో 24/35 ఉన్నాయి. డినామినేటర్లో ఉన్న 35 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మిగిలేది ఏంటి? 31 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 31/24 అనేది వస్తుంది. సో 31/24 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. ఓకే, ఖాళీల్లో ఇమడగల గుర్తులను గుర్తించండి. మళ్ళీ ఇక్కడ 44 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 5 ఉంది. 44 పక్కన 4 ఉంది అని అంటే నేను చెప్పాను కదండి 44లో 4 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే డివిజన్ని ట్రై చేయండి. 44/4 వేసామనుకోండి మనకేమొస్తుంది? 11 వస్తుంది. 11 వచ్చిన తర్వాత 7 ఉంది, 5 ఉంది. సో 7, 5 ఉన్నప్పుడు మీరు 82 దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మల్టిప్లికేషన్ పడాలి. డివిజన్ తర్వాత 7తో మల్టిప్లై చేయాలా, లేదా 7ని యాడ్ చేసి 5తో మల్టిప్లై చేయాలా? ఈ రెండు కేసెస్ని చెక్ చేద్దాం. ఫస్ట్ 7తో కానీ మల్టిప్లై చేసామనుకోండి, 11 × 7 = 77 అవుతుంది. దానికి ఒకవేళ 5ని కనుక యాడ్ చేస్తే మనకి 82 సరిపోతుంది. అంటే ఫస్ట్ నువ్వు డివిజన్ చేయాలి, ఆ తర్వాత వచ్చినటువంటి ఇక్కడ దాకా ఒక నెంబర్, ఇక్కడ దాకా ఒక నెంబర్ అండి, ఇక్కడ దాకా ఒక నెంబర్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి.
డివిజన్ తర్వాత ఏం చేస్తావు అని అంటే 7ని మల్టిప్లై చేయాలి చేసిన తర్వాత 5ని యాడ్ చేయాలి సో డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఈ మూడు ఉన్నది ఏదో చూడండి డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఇది కూడా ఫోర్త్ ఆప్షన్ లోనే ఉంది రైట్ క్వశ్చన్ నెంబర్ 49 చూద్దాం చూడండి ఇఫ్ ఆర్ 019 ఈజ్ డివైడెడ్ బై 11 ఇది ఒక నెంబర్ అండి ఆర్ 019 అనే నెంబర్ ఉంది ఈ నెంబర్ని ఏంటంట 11తో డివిజన్ చేస్తాడంట దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఆర్ అయితే ఆర్ ప్లేస్లో ఉన్న వీలైనంత చిన్న నెంబర్ ఏది పెడితే బాగుంటుంది అని అంటున్నాడు సో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు కదండి మీకు ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ని యాడ్ చేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదర్ జీరో ఆర్ 11 ఆర్ 22 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 11 తీసుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీకు ఆర్ ప్లస్ 1 ఆరు 1 ఒక ప్లేస్లో ఉన్నాయి ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 9 అని వస్తున్నాయి అంటే ఇక్కడ మొత్తం 9 అవుతుంది ఇక్కడ వచ్చేసరికి 1 ప్లస్ 6 ఉంది సో ఆర్ ప్లేస్లో పెట్టదగిన నెంబర్ ఏంటి ఇంకా 8 1 కనిపితేనే కదా 9 అయ్యేది సో ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ 8 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మాలిని సెడ్ రోహిత్ ఈజ్ మై మెటర్నల్ ఆంట్స్ మదర్స్ ఓన్లీ సన్స్ సన్ అని అంటుంది ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ మాలిని మాట్లాడుతుంది సో మాలిని అనే ఆవిడ మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది రోహిత్ ఈజ్ సో రోహిత్ గురించి మాట్లాడుతుంది కాబట్టి రోహిత్ని తీసుకుందాం రోహిత్ అనేవాడు అబ్బాయి సో బాక్స్లో ఇండికేట్ చేద్దాం రోహిత్ ఈజ్ మై మెటర్నల్ ఆంట్ అని అంటే మా మదర్ ఉంది కదండి మా మదర్ యొక్క ఇక్కడ మళ్ళీ ఈవిడ ఈవిడితో రిలేట్ చేసి చెప్తుంది ఎలానంటే మాలిని ఉంది కదా ఈ మాలిని యొక్క మదర్ మదర్కి ఒక సిస్టర్ ఆవిడ మెటర్నల్ ఆంట్ అవుతుంది మెటర్నల్ ఆంట్స్ మదర్ సో మెటర్నల్ ఆంట్కి ఇంకొక మదర్ ఉంది అంటే ఆవిడ మా అమ్మమ్మే అవుతుంది ఎందుకంటే మా మదర్కి కూడా మదర్ ఆవిడే సో మెటర్నల్ ఆంట్స్ మదర్స్ ఓన్లీ సన్ ఓకే చూడండి మెటర్నల్ ఆంట్స్ మదర్స్ ఓన్లీ సన్స్ సన్ అంటే ఈ మెటర్నల్ ఆంట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఒక సన్ ఉన్నాడంట ఆ సన్కి ఓన్లీ వన్ సన్ను ఎవరు వాడు అని అంటే రోహిత్ అని చెప్తుంది మాలిని అంటే ఏంటి అర్థం మా మదర్ ఉన్నాడు మా మదర్కి మదర్ యొక్క బ్రదర్కి కొడుకు మదర్ బ్రదర్ అంటే ఎవరవుతారండి మేనమామ కొడుకు మనకేమవుతాడు కజిన్ అవుతాడు సో రోహిత్కి మాలిని ఏమవుతుంది రోహిత్కి మాలిని అయినా కజినే అండ్ మాలినికి రోహిత్ అయినా సరే కజినే సో ద ఆన్సర్ ఈస్ కజిన్ రైట్ అండి ఇక మీరు జనరల్గా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి అని అంటే మెటర్నల్ ఆంట్స్ మదర్ ఆంటీకి మదర్ అని అంటే మనకంటే 2 జనరేషన్స్ పైన ఆవిడ కొడుక్కి కొడుకు అంటే మన జనరేషన్లోకి వచ్చేసాడు సో మన జనరేషన్లోకి వచ్చేసాడు అంటే మనకి ఈక్వల్గా ఉన్నటువంటి జనరేషన్ మనకి ఈక్వల్గా ఉన్నటువంటి జనరేషన్ రోహిత్కి మాలిని ఏమవుతుంది అని అంటే ఓన్లీ అని చెప్పాడు అండ్ మెటర్నల్కి సన్ అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేనమామ అవుతాడు కజిన్లోకే వెళ్ళాలి రైట్ తర్వాత కోసం చూద్దాం చూడండి రైట్ ఇక్కడ మనకి ప్లస్ మీన్స్ మైనస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు 36 అనే నెంబర్ ఉందండి మైనస్ ఉంది మైనస్ మీన్స్ డివిజన్ సో మైనస్ ప్లస్లో డివిజన్ డైరెక్ట్గా వేసేస్తాను 4 ప్లస్ ఉంది ప్లస్ అంటే ఏంటిదండి ప్లస్ మీన్స్ ఇంటూ సో 4 ఇంటూ 7 తర్వాత డివైడెడ్ ఇంటూ ఉంది ఇంటూ మీన్స్ ప్లస్ 8 ఇది మనం సాల్వ్ చేయాల్సింది రైట్ ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం సో 36 ప్లస్ 4 కనుక మీరు చేస్తే ఏమవుతుందంటే 36 డివిజన్ 4 చేస్తే వాల్యూ 9 అవుతుంది తర్వాత ఇంటూ చేయాలి 9 ఇంటూ 7 ప్లస్ 8 ఓకే 63 9 ఇంటూ 7 ఎంత అవుతుంది 63కి 8ని కనుక యాడ్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 70 వస్తుంది సో ద ఆన్సర్ ఈస్ 71 అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూద్దాం ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 క్వశ్చన్ అర్థం చేసుకోండి 12 యొక్క మొదటి 20 గుణిజాలు అని అంటున్నాడు మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే ఏంటి మీరు చిన్నప్పుడు చదువుకుని ఉన్న వెంకట్రమణ అండుకో ఎక్కాల బుక్ ఉంటుంది కదండి దాంట్లో చివరిలో ఉండే ఆన్సర్స్ని మల్టిపుల్స్ అని పిలుస్తాము గుణిజాలు అని అంటాం తెలుగులో అంటే 1 12 12 12 అనేది గుణిజం 2 12 24 24 అనేది ఒక గుణిజం 3 12 36 సో ఆ 36 అనేది ఒక మల్టిపుల్ సో ఇలా వచ్చేటువంటి మల్టిపుల్స్ అన్నింటిని 12 ఎక్కువలు వచ్చే వాటి అన్నింటిని కూడాను మల్టిపుల్స్ అని అంటాం ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ 20 మల్టిపుల్స్ తీసుకో వాటన్నిటిని యావరేజ్ చేయి అంటున్నాడు సరే యావరేజ్ చేయమన్నాడు కదనే 1 ఇంటూ 12 12 ప్లస్
టూ ఇంటూ ట్వెల్వ్ 24 ప్లస్ అని వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లో టైం అయిపోతుంది. మరి ఎగ్జామ్లో ఎలా చేయాలి అని అంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించండి, ఎగ్జామ్లో అయితే ఆన్సర్ చేయొచ్చు. నేను ఇప్పుడు స్మార్ట్గా ఆలోచించడం అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 20 మల్టిపుల్స్ అంటున్నాడు కదా, రెండింటికి యావరేజ్ అని అంటే ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండేటువంటి నెంబరు 10.5. 10.5 ఇంటూ 12 వేసేసామనుకోండి, 10.12 ఇంటూ 5 వేసామనుకోండి, 10 టైమ్స్ అయితే 120, 5 టైమ్స్ 6 126 ఈజ్ యువర్ ఆన్సర్. ఎలా వచ్చింది అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, మల్టిపుల్స్ వచ్చేసేటప్పటికి మీకు 12 యొక్క మల్టిపుల్స్ 12 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, ఇది ఫస్ట్ మల్టిపుల్ అండి. సెకండ్ మల్టిపుల్ వచ్చేసేటప్పటికి 24 ఉంటుంది, ఇది సెకండ్ మల్టిపుల్, అవునా? అండ్ సో ఆన్. 20th మల్టిపుల్ అంటే ఏం చేస్తాం మీరు? ఇప్పుడు ఫస్ట్ మల్టిపుల్ అంటే 1 ఇంటూ 12, సెకండ్ మల్టిపుల్ అంటే 2 ఇంటూ 12. సో 20th మల్టిపుల్ అంటే ఏమవుతుంది? 20 ఇంటూ 12 అవుతుంది, 240 అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ మీకు? 12 ఉంది. ఫస్ట్ నెంబర్ ఎంత ఉందండి? 12. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 240 ఉంది. యావరేజెస్లో ఒక కాన్సెప్ట్ ఉంది, సిరీస్లో ఉన్నటువంటి నెంబర్స్ అంటే ఆర్డర్లో ఉన్నటువంటి నెంబర్స్ని, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని కనుక మల్టిప్లై చేసి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మొత్తానికి యావరేజ్ వస్తుంది అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం 12ని 240 తోటి యాడ్ చేద్దాము, డివైడెడ్ బై 2 చేద్దాం. 2 ఇందిట్లో అయితే 6 టైమ్స్ పోతుంది, ఇందిట్లో 120 టైమ్స్ పోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 126. ఓకే, బాగానే ఉంది కానీ ఇదేంటిది మరి? ఇదేంటిది అని అంటే ఇదిగో ఈ నెంబర్లు చూడండి, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబర్, ఇలా 20 నెంబర్స్ తీసుకున్నాం కదా. ఈ 20 నెంబర్స్ నువ్వు యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పేసి వరుసగా 20 ఉంటాయి. సో మీరు సరిగ్గా మధ్యలోకి తీసుకుంటే ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 11 ఉంటుంది. అయితే ఏమవుతుందనంటే ఇటు పక్కన ఒక 10 నెంబర్స్, అటు పక్కన ఒక 10 నెంబర్స్ ఉంటాయి. యావరేజ్ ఏమవుతుందనంటే సరిగ్గా మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఇలా సరిగ్గా మధ్యలో యావరేజ్ ఉంటుంది. సో మరి సరిగ్గా మధ్యలో మీరు యావరేజ్ని కనుక తీసుకుంటే ఆ యావరేజ్ ఏమవుతుంది అనంటే 10.5 అవుతుంది, అవునా? పైన ఉన్న వాల్యూస్ ఎలా వస్తున్నాయి? 1 ఉన్నప్పుడు 12, 2 ఉన్నప్పుడు 24, 20 ఉన్నప్పుడు 240, అంటే ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేస్తాం. సో ఈ 10.4ను కూడా నువ్వు 12తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే మనం అనుకున్నట్టుగా 126 వస్తుంది. ఇది ఒక వే యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి. రైటా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 53, వాట్ ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోవింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్? సో మనకు ఒక నెంబర్స్ ఇచ్చాడండి, మీడియన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇలాంటిదే మనకి ఇంతకుముందు బాహుళకం వచ్చింది, 3 వచ్చింది. సో ఇక్కడ మీడియన్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి, అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో ఏ నెంబర్ ఉంటుందో అదే మీడియన్ అవుద్ది. సరే, ఇచ్చిన నెంబర్ని ఆర్డర్లో రాద్దాం, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాద్దాం మనం, అంటే అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. ఫస్ట్ అన్నిటికంటే చిన్నది ఏంటిది అని అంటే 31. దాని తర్వాత ఏమున్నాయి చూడండి, 30s 40s ఏం లేవు, తర్వాత 50s ఉన్నాయి. సో 50s కూడా 53 ఉంది, 53 తర్వాత 55 ఉంది, 55 తర్వాత 56, 56 తర్వాత 59, 59 తర్వాత ఏముందండి 61 ఉంది, దాని తర్వాత 69 ఉంది. సో మొత్తం ఎన్ని నెంబర్స్? 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్. 7 నెంబర్స్లో ఫస్ట్ 3 నెంబర్స్ని తీసేసేయండి, లాస్ట్ 3 నెంబర్స్ని తీసేయండి, మధ్యలో ఉన్నదే మధ్యగతం అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 56. ఆర్డర్లో రాయడం వస్తే చాలు క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 54, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2-డిజిట్ నెంబర్ ఈజ్ 9. ఒక 2-డిజిట్ నెంబర్ ఉంది, అందుట్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుందంట. When the digits are reversed, ఆ డిజిట్స్ని కనుక మీరు రివర్స్ చేస్తే ద నంబర్స్ డిక్రీజ్డ్, ద నంబర్ డిక్రీజ్డ్ బై 45, ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్. ఇప్పుడు ఏ నెంబర్స్ అయినా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డిజిట్స్ని చేంజ్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ మీ కాన్సెప్ట్ అయితే అర్థమవడం కోసం చెప్తున్నాను నేను, డిక్రీజ్డ్ బై 45 అంటున్నారు. డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఎట్లా వెయ్యాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2-డిజిట్ నెంబర్ ఈజ్ 9 అని చెప్తున్నాడు. సో అలాగే 45 ఇందుట్లో 5 టైమ్స్ పోతుంది, తగ్గించిన తరువాత అని అంటున్నాడు. సో డిఫరెన్స్ 5 ఉండాలి, తగ్గించి ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ 27 అవుతుంది. ఆన్సర్ అయితే 27. ఎలా వచ్చిందో ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, అండ్ షార్ట్కట్ కూడా నేను ఎలా చేసానో చెప్తాను. ఒకసారి గమనించండి, ముందు కాన్సెప్ట్ తెలుసుకోండి. ఏదైనా నెంబర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ 36 అనే నెంబర్ ఉంది నా దగ్గర, దీనిలో ఉన్నటువంటి లెటర్స్ నేను అదే నెంబర్స్ నేను చేంజ్ చేస్తే 63 అవుతుంది. గమనించారా, 36 63 అవుతుంది.
ఇంటర్చేంజ్ చేస్తే. అయితే మీరు ఒకసారి గమనించండి, 36కి 63కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో చూద్దాం. 13లో నుంచి అంటే 63లో నుంచి 36 తీసేద్దాం. 13లో నుంచి 6ని తీసేస్తే 7, తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, 5లో నుంచి 3 పోతే 2, సో 27 అవుతుంది. అవునా? ఈ 27ని ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ఈ 2 డిజిట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 3. సో 3 × 9 వేస్తే 27 వస్తుంది. 3 × 9 వేస్తే 27 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ 54 అనే నెంబర్ ఉందనుకోండి, దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే 45 అవుతుంది. అవునా? రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 9. ఓకే, ఇక్కడ 2 డిజిట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 1. సో 1 అని అంటే 1 × 9 వేస్తే ఆ 9 అనేది వస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని మనం ఆన్సర్ చేద్దాం చూడండి. ఆ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది అని అంటున్నాడు, ఇంటర్చేంజ్ చేసిన తర్వాత 45 తగ్గుద్ది అని చెప్తున్నాడు. సో 45 తగ్గింది అని అంటే దాని అర్థం ఏంటండి? 45 తగ్గింది అని అంటే నెంబర్ 45 డిక్రీజ్ అయింది అని అంటున్నాడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 45ని 9తో డివిజన్ చేసి చూస్తాను. 45ని ఏం చేద్దామంటే 9తో డివిజన్ చేసి చూద్దాం. చేస్తే ఎంత అవుతుందండి? 5. అంటే ఆ 2 డిజిట్స్లో ఉన్నవి ఒకటి ఏ ఇంకొకటి బి అనుకున్నాం అనుకోండి, ఏకి బికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి వచ్చేసి 5 అవుతుంది, ఏ ప్లస్ బి లెక్కలో వాడే చెప్పాడు రెండింటిని యాడ్ చేస్తే 9 అని. ఇప్పుడు ఏ ఎంతో తెలుసుకోవాలి అని అంటే 5 + 9 రెండింటిని యాడ్ చేద్దాం. 5 + 9 రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 14. ఏ వాల్యూ ఎలా వస్తుంది అని అంటే రెండింటిని యాడ్ చేసి 5 + 9/2 వేస్తే ఏ వాల్యూ వస్తుంది? 14/2 అంటే 7. బి వాల్యూ ఎలా వస్తుంది అని అంటే ఏ 9లో నుంచి 5 తీసేద్దాం. 9లో నుంచి 5 తీసేస్తే 4. 9 - 5/2 4/2 వేస్తాము. సో 4/2 కనుక వేస్తే మనకి 9 - 5 అండి ఇది. రైట్, 4/2 వేస్తే ఎంత అవుతుందండి? 2. అంటే ఒరిజినల్ నెంబర్ ఏబి అని అంటే 72. రివర్స్ చేస్తే అది 27 అవుతుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇదంతా నువ్వు ఎలా చెప్పావు అని అంటే, ఇక్కడ 2 నెంబర్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని చూశాను నేను. 5 ఉంది. సో ఈ 45లో 9 5 టైమ్స్ పోతుంది. 2 నెంబర్ల మధ్య ఉన్న డిఫరెన్స్ 5. సో 45లో 9 5 టైమ్స్ పోతుంది. పెద్ద నెంబర్ 72, చిన్న నెంబర్ 27. వాడు ఏమన్నాడు? ఇచ్చిన నెంబర్ని ఇంటర్చేంజ్ చేస్తే వాల్యూ తగ్గిద్ది అన్నాడు. అంటే రెండవ నెంబర్ చిన్నదవ్వాలి, ఫస్ట్ నెంబర్ పెద్దదవ్వాలి. సో రెండవ నెంబర్ లెక్కలో అడిగాడు కాబట్టి, మార్పు చెందిన తర్వాత అని అడిగాడు కాబట్టి 27 అయ్యింది. ఎలా చేయాలని అంటే ఇదిగోండి కాన్సెప్ట్. రైటా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 55. ఇఫ్ మెంటర్ అంటే ఎన్విఎంజిఎల్ఐ దెన్ ప్రొఫెసర్. సో ఎం ఉందండి, ఇక్కడ ఎన్ ఉంది, అంటే ఏమైనట్టు? 1 పెరిగింది. లేదా ఎంకి ఎన్ ఆపోజిట్లో ఉంటాయి. ఆపోజిట్లో ఉండడం ఏంటంటే, ఫస్ట్ లెటర్ ఏ అనుకోండి ఆల్ఫాబెట్స్లో, లాస్ట్ లెటర్ జెడ్. సో ఏ జెడ్ ఒకదాంతో ఒకటి పెయిర్స్ అని పిలుస్తాం. ఓకే, ఏ జెడ్ ఒక పేరు, బీవై ఒక పేరు, తర్వాత సిఎక్స్ ఒక పేరు, డిడబ్ల్యూ ఒక పేరు, తర్వాత ఈవీ ఒక పేరు, ఇట్లా పేర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నుంచి మూడోది, లాస్ట్ నుంచి మూడోది, ఫస్ట్ నుంచి ఐదోది, లాస్ట్ నుంచి ఐదోది, ఇట్లా మనం తీసుకుంటే వాటిని పేర్స్ అని అంటాం. ఆ పేర్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఈకి వి అనేది పేరు, తర్వాత ఎన్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఎం పేరు, తర్వాత టీకి వచ్చేసేటప్పటికి జీ పేరు, ఇలా పేర్స్ ఉన్నాయి. సో మన దానికి కూడా పేర్స్ తీసుకుందాం. పేర్స్ తీసుకుంటే పీకి పేర్లో వచ్చేది, పేర్ అంటే నేను చెప్పాను కదండి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి సమ్ ఎన్నానో నెంబరు, లాస్ట్ నుంచి ఎన్నానో నెంబరు, అర్థమైందా? ఫస్ట్ నుంచి 10వది, లాస్ట్ నుంచి 10వది, ఆ రెండు ఒక పేరు అవుతాయి. సో పీకి వచ్చేసేటప్పటికి కే అవుతుందండి. ఈ పేరు ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పీకే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆర్ వచ్చేసేటప్పటికి, ఆర్ వచ్చేటప్పటికి ఐ అవుస్ వస్తుందండి. సో ఆర్ ఐ ఎలా ఉంటుంది అని అంటే ఇండియన్ రైల్వేస్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఓకి వచ్చేసేటప్పటికి ఎల్ వస్తుందండి. సో మనకందరికి బాగా తెలిసినటువంటి ఓడు, ఎల్ఓవిఈ. సో ఎల్ఓ ఒక పేరు, విఈ ఒక పేరు, గుర్తుపెట్టుకోండి ఎల్కి ఓ. తర్వాత ఎఫ్కి వచ్చేసేటప్పటికి యూ వస్తుందండి. ఓకే, యూనివర్సల్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్కి యూ. సో కేఐఎల్యూ ఎక్కడ ఉన్నాయో చూడండి, వరుసగా కేఐఎల్యూ, కేఐఎల్యూ సెకండ్ ఆప్షన్లోనే ఉన్నాయి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఇంకా మిగతాయి కూడా కావాలంటే ఊరికే సరదాగా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 56. ద అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 55 కిలోమీటర్స్. వాట్ ఈజ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్? అప్స్ట్రీమ్ అంటే ఏంటండి? ఇప్పుడు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే పడవ వెళ్ళింది అనుకోండి, దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం, ఏటి వాలు అని అంటాం.
వాటర్ వెళ్తున్నటువంటి డైరెక్షన్కి ఆపోజిట్లో కనుక బోట్ వస్తుంది అనుకోండి, దాన్ని అప్స్ట్రీమ్ అని అంటాం. అంటే అప్స్ట్రీమ్లో ఏం జరుగుతుంది అని అంటే బోట్ యొక్క స్పీడ్ని వాటర్ కొంచెం తగ్గించేస్తుంది. అందుకనే బోటికి ఒరిజినల్గా ఉన్నటువంటి స్పీడ్ 55 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే, ఇది వాటర్కి అగెయినిస్ట్గా వెళ్ళడం వల్ల దాని స్పీడ్ 40 అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గింది అని అంటే వాటర్ దాని స్పీడ్ని మింగేస్తుంది, తగ్గించేస్తుంది. ఎంత తగ్గించేసిందండి, 15 తగ్గించేసింది. సో నేనేమంటానంటే స్పీడ్ ఆఫ్ వాటర్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ అని అంటాను. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? స్పీడ్ ఆఫ్ వాటర్ 15 కిలోమీటర్స్, ఎందుకని 15 కిలోమీటర్స్ తగ్గించేస్తుంది స్పీడ్ని. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి, ఒకవేళ వాటర్లో వెళ్ళే డైరెక్షన్లోనే పడవ కూడా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బోట్ యొక్క స్పీడ్ పెరిగిపోతుంది. డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది అని అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే పడవ కూడా వెళ్తే బోట్ యొక్క స్పీడ్ పెరిగిపోతుంది. ఒరిజినల్గా ఉండేటువంటి బోట్ యొక్క స్పీడు, స్పీడ్ ఆఫ్ ద బోటు ప్లస్ వాటర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ ద వాటర్ రెండు కలుస్తాయి, దాన్నే డౌన్ స్ట్రీమ్ అని అంటాం. ఓన్లీ బోటుది వచ్చేసేటప్పటికి మనకు లెక్కలో 55 అని చెప్పాడు, ప్లస్ వాటర్ది మనం ఇక్కడ రాసుకున్నాం 15 అని. సో రెండింటిని యాడ్ చేస్తే మొత్తం 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంటుంది అని అంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్. కాన్సెప్ట్ అర్థమైతే ఊరికి నోటుతో లెక్కలు చేయొచ్చు ఇవి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57, చూస్ ద పేర్. ఓకే, టెన్నిస్ ఆడేటువంటి ప్లేస్ని కోర్ట్ అని పిలుస్తాం. కోర్ట్ అని అంటే యువర్ ఆనర్ అని మన వాళ్ళు కొట్టుకునే కోర్టు కాదండి, టెన్నిస్ ఆడేటువంటి ప్లేస్ని కోర్ట్ అని అంటాం, అందుకే టెన్నిస్ కోర్ట్ అని పిలుస్తారు. మరి బాక్సింగ్ ఆడేటువంటి ప్లేస్ని, జనరల్గా బాక్సింగ్ ఒకటే కాదు రెజ్లింగ్ అంటే ఫైటింగ్లు చేసేది దేన్నైనా సరే రింగ్ అని పిలుస్తారు. ఫైటింగ్ చేసే దేన్నైనా సరే మీరు టీవీలో చూసే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఈ కానీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇలాంటివన్నీ కూడాను రింగ్ అనే పిలుస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ రింగ్. బాక్సింగ్ చేసేటువంటి ప్లేస్ని రింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 58, 6 ఇయర్స్ ఎగో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ద 2 పర్సన్స్ పి అండ్ క్యూ వాజ్ 3:2. ఎప్పుడండి 3:2? 6 ఇయర్స్ ఎగో. ఓకే, 4 ఇయర్స్ హెన్స్, 4 సంవత్సరాల తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7. 4 సంవత్సరాలు గడిస్తేనేమో 8:7 అవుతుందంట. వాట్ ఈజ్ పీస్ ఏజ్, పీ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడండి. ఓకే, 3:2, 8:5. ఇక్కడ 3కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 పార్ట్స్ ఉంది. ఓకే, 5 పార్ట్స్ అని అంటే ఏజ్లో డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు. 6 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ అంటే మొత్తం 10 పార్ట్స్, 5 పార్ట్స్ అంటే 10 పార్ట్స్. అయితే పీ ప్రస్తుత వయసు ఎంత అని అంటున్నాడు. సో 4 ఇయర్స్ హెన్స్ అంటున్నాడు కాబట్టి 8 పార్ట్స్ తీసుకున్నాం అనుకోండి, 8 పార్ట్స్ ఎంత అవుతుంది, 16 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత 16 ఇయర్స్ వస్తుంది వాడికి అనంటే ఇప్పుడు ఎంత ఉంది అంటే 12 ఇయర్స్ ఆన్సర్. సింపుల్గా చేయాలనంటే మీరు ఒక 5-6 సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే ఏం చేయలేదు, నేను జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు రేషియో ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం 3:2 ఉండేది, 4 సంవత్సరాల తర్వాత అది 8:7 అవుద్ది. సో పీఏజే తీసుకుందాం, పీ ఇంతకుముందు 3 పార్ట్స్ ఉండేది అండ్ ఫ్యూచర్లో 8 పార్ట్స్ అవుద్ది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగిద్ది, మొత్తం 5 పార్ట్స్ పెరుగుద్ది. ఎవరేజ్ పీఏజ్ 5 పార్ట్స్ పెరిగిద్ది అని అంటున్నాడు. 5 పార్ట్స్ పెరగడానికి ఒక టైం ఎంత పడుతుంది, 6 సంవత్సరాల క్రితము ప్లస్ 4 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి 10 ఇయర్స్ పడుతుంది. అంటే మీరు ఏం రాయొచ్చు అంటే 5 పార్ట్స్ అని అంటే 10 అని రాసుకోవచ్చు. లెక్కలో అడిగింది పీది, పీది నేను 4 ఇయర్స్ తర్వాత ఎంతో చూస్తున్నా, 4 ఇయర్స్ తర్వాత 8 పార్ట్స్ ఉంది కదా. సో 8 పార్ట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, 16 ఇయర్స్ అని తెలుస్తుంది. అంటే పీఏజ్ 4 ఇయర్స్ తర్వాత 16 ఉంది అని అంటే 4 ఇయర్స్ తర్వాత 16 ఉంటుందంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, ఇప్పుడు నా ఏజ్ ఒక 5 సంవత్సరాల తర్వాత 35 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎంత ఉన్నట్టు, 30 ఉన్నట్టు. అట్లానే పీది వచ్చేసి 4 ఇయర్స్ తర్వాత 16 ఉంది అంటే ఇప్పుడు ఎంత ఉంది, ఆ 4 ఇయర్స్ తగ్గించండి, 12 ఇయర్స్ ఉంటుంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సరే, రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో కనుక మనం చేస్తే ఇది ప్రెజెంట్ అని అనుకున్నాం అనుకోండి, ప్రెజెంట్ కంటే 6 ఇయర్స్ బిఫోర్ పీక్యూల రేషియో ఎలా ఉంది అని అంటే లెక్కలో మనకు చెప్పేది ఒకసారి చూడండి, అక్కడ ఇచ్చిన రేషియోని చూడండి, ఎంత ఉందండి, 3:2 ఉంది. ఇంకా లెక్కలో మళ్ళీ ఏం చెప్తున్నాడు, 4 ఇయర్స్ తర్వాత అంటున్నాడు. సో ఇంకో 4 ఇయర్స్ తర్వాతకి వెళ్దాం, 4 ఇయర్స్ తర్వాత ఇదే రేషియో 8:7 ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, మరి ఈ రేషియోకి ఈ రేషియోకి ఎంత పెరిగింది చూడండి, ఇది 5 పార్ట్స్ పెరిగింది, ఇది కూడా 5 పార్ట్స్ పెరిగింది. కామన్ డిఫరెన్స్ ఉంది, కామన్ డిఫరెన్స్ లేకపోతే ఇంకోలాగా ఆన్సర్ చేసేవడం, ప్రస్తుతానికైతే కామన్ డిఫరెన్స్ ఉంది. ఎన్ని పార్ట్స్ పెరిగింది అని అంటే ఇద్దరికి 5 పార్ట్స్ ఏజ్ పెరిగింది. మరి సంవత్సరాల్లో ఏజ్ ఎంత పెరిగింది, 6 సంవత్సరాల క్రితము ప్లస్ 4 సంవత్సరాల తర్వాత అని అంటే రెండింటికి మధ్య ఉన్న టైం డిఫరెన్స్ ఎంత అని అంటే 10 ఇయర్స్. సో 5 పార్ట్స్ అని అంటే 10 ఇయర్స్, ఈ విషయం తెలుస్తుంది.
ఒక పార్ట్ ఎంత ఉంటుంది? 5 పార్ట్స్ 10 ఇయర్స్ అంటే ఒక పార్ట్ చేసేటప్పటికి 2 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే పిఏజీ ఇక్కడ ఎంత ఉందో చూస్తాను. ఒక పార్ట్ అంటే 2 ఇయర్స్, 3 పార్ట్స్ ఎంత ఉంటుందండి? 6 ఇయర్స్ ఉంటుంది. 3 పార్ట్స్ ఎంత ఉంటుంది? 6 ఇయర్స్. సో పిఏజ్ 6 ఇయర్స్ బ్యాక్ 6, 6 సంవత్సరాల క్రితం 6, ఇప్పుడు ఎంత ఉంటుంది? సో ప్రజెంట్కి రావాలి అని అంటే వాడు ఇంకొక 6 ఇయర్స్ ఏజ్ పెరగాలి. సో ఇప్పుడు ఎంత ఉంటుంది అని అంటే 12 ఇయర్స్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి, ఈ పేపర్ను మొత్తం కూడాను మీకు నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ మీకు ఒకటి అర మెథడ్స్ చెప్పాను. ఎందుకంటే వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడం సాగదీయడం మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. సో నెక్స్ట్ పేపరు ఇంకొంచెం లెవెల్ డిఫికల్ట్గా ఉండేటువంటి పేపర్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ మీకు ఫైనల్గా చెప్తున్న రిక్వెస్ట్ ఒకటేనండి, ఈ ఛానల్ ఏదైతే ఉందో మన యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ని మీరు గ్రాండ్ సక్సెస్ చేయండి. అంటే ఇప్పుడు మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు సొల్యూషన్స్ చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన స్కోర్ చేస్తారు, నో డౌట్ అందిట్లో. సో మీరు నలుగురికి తెలియజేయగలిగితే కనుక మేము మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం, మరింత ముందుకు రాగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.